ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ నేనేం చేయగలను బాబు? నా బిడ్డ ఇలా మారుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. నా కూతురి కష్టాన్ని చూసి నా గుండె తరుక్కుపోతోంది. కూతురే ఇలా పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తూ ఉంటే ఏ తండ్రి మాత్రం ప్రశాంతంగా ఉండగలడు? ఎలా మనశ్శాంతిగా జీవించగలడు? మామయ్య, తనకి మనం సరైన ట్రీట్మెంట్ ఇస్తే అదే తగ్గిపోతుంది మామయ్య. తనని చూస్తుంటే నాకు ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. నాన్నా, మీరేం బాధపడకండి, అక్కకి ఖచ్చితంగా తగ్గుతుంది, మళ్ళీ తను నార్మల్ అవుతుంది. కాకపోతే దీనికి మనం ఒక పని చేయాలి. చెప్పమ్మా, ఏం చేయాలో చెప్పు. తను నార్మల్ అవుతుందంటే ఏం చేయడానికైనా నేను సిద్ధమేనమ్మా. అయితే వెంటనే అర్చన మేడంని ఇంట్లో నుంచి పంపించేయండి. తను వెళ్ళిపోతే అక్క మళ్ళీ నార్మల్ అవుతుంది. అందుకే తనని ఇప్పుడే ఇంట్లో నుంచి పంపించేయండి నాన్న. ఈ సమస్యకి అదే పరిష్కారం. అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ చేయాల్సిన పనే లేదు. అర్చన మేడం వల్లే ఇదంతా జరుగుతుంది నాన్న. చెప్పండి నాన్న, తనని ఎప్పుడు బయటికి పంపిస్తారు చెప్పండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పండి. నా కూతురి చావుకి